ప్రాసెస్ వర్సెస్ గోల్స్ అనే వీడియోలో గోల్స్ కన్నా ప్రాసెస్ అనేది ముఖ్యం అని తెలుసుకున్నాం. కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ సమరీలో స్మాల్ స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైమ్ ఇజ్ ఈక్వల్ టు రాడికల్ చేంజ్. అంటే మనం తీసుకునే కొన్ని చిన్న తెలివైన నిర్ణయాలు కన్సిస్టెంట్గా కొంచెం టైం పాటిస్తే మన జీవితంలో మంచి చేంజ్ వస్తుంది అని తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం ఒక జపనీస్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఈ టెక్నిక్ పేరు కైజన్, అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. కై అంటే కంటిన్యూస్, జెన్ అంటే ఇంప్రూవ్మెంట్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జాపనీస్ బిజినెస్ మ్యాన్ ఫాలో అయిన ఒక బిజినెస్ ఫిలాసఫీ ఇది. ఇదే ఫిలాసఫీ ఉపయోగించి టొయోటా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా పెద్ద కంపెనీగా మారింది. ఈరోజు మనం ఈ కైజన్ ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఒక పని చెయ్యాలి అని అనుకుని ఆ పనిలోకి వెళ్ళాక చాలా కష్టంగా ఉందని తర్వాత వదిలేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం ఆ పని అప్పుడే చేసుంటే బాగుండేది కదా అని అనుకుంటాం. దీనికి కారణం మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం, లేకపోతే ఒకేసారి ఎక్కువగా కష్టపడిపోయి ఎగ్జాస్ట్ అయిపోవడం. సరిగ్గా ఈ సమస్య మీదే పోరాడేందుకు ఈ కైజన్ అనే ఫిలాసఫీ ఉపయోగపడుతుంది. కైజన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఈ ఫిలాసఫీ ఒక రోజులోనో ఓవర్ నైట్లోనో సక్సెస్ అయిపోతావు అనే కాన్సెప్ట్కి దూరంగా ఉంటుంది. మీరు ఏదైనా పని అనుకుంటే దాన్ని జస్ట్ రోజు 1%, ఎక్కువగా వద్దు, జస్ట్ 1% చేసుకుంటూ వెళితే కొన్ని రోజులకి లేదా కొన్ని నెలలకి లేదా కొన్నేళ్ళకి మనం వెనక్కి తిరిగి చూస్తే మనం చాలా నేర్చుకుని ఉంటాం. ఉదాహరణకి మీకు ఒక జాబ్ రావాలి అని అనుకుంటే ఈరోజు నుంచే స్టార్ట్ అవ్వండి. రోజు కొంచెం కొంచెం నేర్చుకోండి. మొదట్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు అని అనుకోవచ్చు, కానీ స్లోగా మీరు నేర్చుకున్నది మీకు ఉపయోగపడటం మొదలవుతుంది. తర్వాత మీకు మీ డెవలప్మెంట్ ఏంటో అర్థమవుతుంది. కైజన్ ప్రకారం మన చేంజ్ని మనం డైలీ మెయింటైన్ చేయగలగాలి. ప్రతిరోజు మీ డెవలప్మెంట్ కోసం మీరు తీసుకోగలిగిన ఒక చిన్న స్టెప్ ఏంటో తెలుసుకుని అదే రోజు చేయండి. అలా చేసుకుంటూ వెళితే కైజన్ బ్యూటీ ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ కైజన్ టెక్నిక్ ఉపయోగించి ఎన్నో కంపెనీలు సక్సెస్ అయ్యాయి. ఆ లిస్ట్లో ముందున్న కంపెనీ టొయోటా. టొయోటా జపాన్లో స్థాపించినప్పటి నుంచి వాళ్ళ డైలీ ఇంప్రూవ్మెంట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. దానికి గాను కైజన్ని వాళ్ళ కోర్ ప్రిన్సిపల్గా పెట్టుకున్నారు. దీనికి గాను ద 5S రూల్ అనే పద్ధతిని వాళ్ళ స్టాఫ్కి, మెకానిక్స్కి, వర్కర్స్కి, అందరికీ అలవాటు చేశారు. ప్రతిరోజు కంపెనీకి వచ్చే వర్కర్స్ ఈ 5S రూల్ మెయింటైన్ చేస్తే చాలు. ఈ 5S ఏంటంటే సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్ అండ్ సస్టైన్. మొదటిగా సార్ట్ అంటే అనవసరమైన వస్తువుల్ని తీసేయడం. అనవసరంగా ఫ్యాక్టరీలో పడి ఉన్న వస్తువుల్ని తీసి పక్కన పాడేస్తారు. తర్వాత సెట్ ఇన్ ఆర్డర్ అంటే మిగిలిన అన్ని వస్తువుల్ని ఒక ఆర్డర్లో సెట్ చేసుకుంటారు. అంటే బోల్ట్స్ అన్ని ఒక ర్యాక్లో, నట్స్ అన్ని ఒక ర్యాక్లో, స్క్రూ డ్రైవర్స్ అన్ని ఒక ర్యాక్లో సెట్ చేసుకుంటారు. తర్వాత షైన్ అంటే వాళ్ళు పనిచేసే ప్లేస్ని నీట్గా మెయింటైన్ చేసుకోవడం, ఎక్కువగా మట్టి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవడం, అలాగే మన ఎన్విరాన్మెంట్కి హాని కలిగించే వాటిని డిస్పోజ్ చేయడం, ఇవన్నీ షైన్లోకి వస్తాయి. తర్వాత స్టాండర్డైజ్. పైన చెప్పుకున్న ఈ 3 రూల్స్ని ఒక స్టాండర్డ్గా పెట్టుకుని వీళ్ళు రోజు పాటిస్తారు. ఆ తర్వాత సస్టైన్, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉండడం. ఇక్కడ టొయోటా ఏం చేస్తుందంటే వాళ్ళ వర్కర్స్కి ఎక్కువగా పనేమీ లేదు, ఈ 5 ప్రిన్సిపల్స్ని మీరు రోజు పాటిస్తే చాలు అని చెప్తుంది. దీని ద్వారా స్లోగా రోజు రోజు టొయోటా వాళ్ళ కార్ల ప్రొడక్షన్ బాగా పెంచింది. ఈ 5 ప్రిన్సిపల్స్ని టొయోటా కేవలం ఫ్యాక్టరీలోనే కాదు, ప్రతి వర్కర్కి వాళ్ళ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్తుంది. అదే ప్రిన్సిపల్తో మన ఇండియాలోని కర్ణాటకలోని బిడాది ప్లాంట్లో 95% ఎఫిషియన్సీ టొయోటా సాధించింది. ఈ ఎఫిషియన్సీ లెవెల్ జపాన్లో ఉన్న టొయోటా ప్లాంట్తో సమానం. అలా మన జీవితంలో కైజన్ని ఇంప్లిమెంట్ చేసి మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే కైజన్ అనేది స్లోగా, గ్రాడ్యువల్గా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. జేమ్స్ క్లియర్ అనే రైటర్ ఏమంటారంటే, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాని రిజల్ట్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈరోజు మీరు ఆ రిజల్ట్ కోసం ఏం చేయగలరు? ఒక చిన్న స్టెప్ అంతే, అది చేసి మీ పని మీరు చేసుకోండి. అలాగే మళ్ళీ రేపు వచ్చి అదే పని చేసి మళ్ళీ మీరు మీ పనిలోకి వెళ్ళిపోండి. సో ఇలాగా మీరు చేయగల చిన్న ఇంప్రూవ్మెంట్ని కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్గా కాకుండా ప్రాసెస్ ఓరియంటెడ్గా ఆలోచించడం మొదలు పెడతారు. రిజల్ట్స్ కన్నా ప్రాసెస్ మీద మీ ధ్యాస పెరుగుతుంది. ఉదాహరణకి మీరు రోజు పుషప్స్ చేద్దాం అనుకున్నారు, ఒకేసారి 20 చేసేస్తే అలిసిపోయి తర్వాత రోజు చేయాలంటే కష్టం అనిపిస్తుంది. దానికన్నా కైజన్ ప్రిన్సిపల్ ఉపయోగించి రోజు, ప్రతిరోజు 5 పుషప్స్ చేయండి. అది గ్రాడ్యువల్గా మీలో ఒక చేంజ్ తీసుకొస్తుంది.
యూ విల్ నెవర్ చేంజ్ యువర్ లైఫ్ అంటిల్ యూ చేంజ్ సంథింగ్ యూ డూ డైలీ. సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక ప్రయాణం. ఒక ప్రోడక్ట్ క్లిక్ అయిందని ఏ కంపెనీ ఇంకా ఏమీ చేయకుండా కూర్చోదు, ప్రతిరోజు కొత్త ప్రోడక్ట్లో ఉన్న డెవలప్మెంట్ ఏంటి అని చూస్తూనే ఉంటుంది. అలాగే మనకి ఒక సక్సెస్ వచ్చింది కదా అని జీవితాంతం దాన్ని మెయింటైన్ చేయలేం, అక్కడ ఆగిపోలేం. రోజు మనం చిన్నగా ఏం చేయగలం, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. మన జీవితంలో ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ ఉండాలి, నిన్నటికంటే ఈరోజు మనం కొంచెం బెటర్ అని మనకి తెలిసేలా మనం పనులు చేయాలి. హూ ఎవర్ వాంట్స్ టు రీచ్ ఎ డిస్టెంట్ గోల్ మస్ట్ టేక్ స్మాల్ స్టెప్స్. కైజన్ ఏం చెప్తుందంటే, ఈ రోజుకి ఈరోజు 100 కిలోమీటర్లు పరిగెత్తు అనే అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోకు. ఎందుకంటే 100 కిలోమీటర్స్ ఈరోజు పరుగు తీయాలి అని అనుకోవడం ఈజీనే, కానీ తర్వాత 100 కిలోమీటర్లని బ్రెయిన్ అనలైజ్ చేసి భయపడి ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకరా నాయనా అంటుంది. అందుకే రోజు రోజు 1 కిలోమీటర్ పరుగు తీ అనే రియలిస్టిక్ గోల్ని నమ్మండి. స్లో స్లోగా 100 రోజుల్లో మీరు అనుకున్న టార్గెట్ని మీరు రీచ్ అవుతారు. మీకు ఏ రిజల్ట్ కావాలో తెలిసాక ఆ రిజల్ట్కి దగ్గరగా రోజు రోజు స్టెప్ బై స్టెప్ వెళ్తే నువ్వు అనుకున్న గోల్ని నువ్వు రీచ్ అవుతావు. సో ఫ్రెండ్స్, కైజన్ని మర్చిపోకండి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కైజన్ మాత్రం మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.